నమస్కారం దోస్తో హిందీ సీఖనా చాతే డరనే జరుత మధర సిక్న బహుత ఈజీ ఆసన్ డైలీ సునతే రోజు మనం వింటూనే ఉంటాం హిందీని మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఉంటారు మన చుట్టుపక్కల మన దోస్తులు చాలా ఉంటారు నార్త్ ఇండియన్స్ కానివ్వండి ఈవెన్ మహారాష్ట్రీయన్స్ బెంగాలీస్ కర్ణాటక అండ్ నార్త్ ఇండియన్ ఏ ప్లేస్ వాళ్ళైనా కానీ వాళ్ళందరూ మనతో హిందీనే మాట్లాడుతుంటారు మనకు కొద్దో గొప్ప హిందీ వచ్చు కాకపోతే భయపడుతూ ఉంటాం అంతే మనము కొన్ని శబ్దాలు తీసుకుంటే గానీ కొన్ని వర్డ్స్ తీసుకుంటే కనుక లైక్ రాత్రి రాత్రి అంటే మనకు తెలుసు నైట్ దాన్ని హిందీలో మనం రాత్ అంటాము భోజనం కర్లియా భోజనం చేశారా ఇట్లా మనకి చాలా వర్డ్స్ కొంచెం కలుస్తూ ఉంటాయి పరషాన్ జా అంటారు అంటే పరసాన్ పరశాన్ అవ్వకండి పరసాన్ అనే వర్డ్ మనకు తెలుసు కదా చాలా తెలుసు కాకపోతే గ్రామటికలీ కొంచెం మనము పర్ఫెక్ట్ అయ్యి దేని ఎలా వాడాలి అని తెలుసుకుంటే కనుక ఈజీగా మనం హిందీని మాట్లాడేయచ్చు నాకు తెలిసి మన స్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో తెలంగాణలో అయితే చాలామందికి వచ్చు ఆంధ్రాలో కొంచెం కష్టపడతారు ఎందుకంటే మీకు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి తెలంగాణ అనేది చాలామందికి స్పెషలీ హైదరాబాద్లో నైంటీ పర్సెంట్ చాలామందికి తెలుసు కాకపోతే వాళ్ళు భయపడతారు అంతే ఆ భయాన్ని వదిలేసి కొంచెం మీరు పర్ఫెక్ట్ అయిపోతే కనుక యూ కెన్ స్పీక్ కంఫర్టబలీ ఆసానీసే ఆరామ్సే బినాకు టెన్షన్ ఆరామ్సే బాత్ కర్సక్తే జబ్బ మే బాత్ ఆప్ క్యూ నా బాత్ కర్సక్తే నేను మాట్లాడంగా లేదు మీరు ఎందుకు మాట్లాడలేరు నాకు కూడా ముందే అంత పెద్ద రాదు తర్వాత నేర్చుకుని ఒక సిక్స్ మంత్స్లో బాగా పర్ఫెక్ట్గా హిందీ నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో అయితే నా లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే హిందీ అందరూ నవ్వేవాళ్ళు తర్వాత నేర్చేసుకుని ఒక సిక్స్ మంత్స్లో పర్ఫెక్ట్గా ఇప్పుడు నార్త్కి ఎక్కడికైనా వెళ్ళాక నేను ఈజీగా మాట్లాడగలను సరేలే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈరోజు హిందీ లెసన్లో ఆచిక హిందీ లెసన్ మే హమ్ బేసిక్స్ సీకింగ్ బేసిక్స్ నేర్చుకుందాము చిన్న చిన్న పదాలు వాటిని ఏమంటారు చోట చోట వర్డ్స్కి కేసే బోల్తే కెసే ప్రనౌన్స్ కడితే కహా యూస్ కడితే ఎక్కడ వాడతాము అది నేర్చుకుందాం మనము సో ఫస్ట్ మనము చిన్న చిన్నది మనము ఆబ్జెక్ట్ సబ్జెక్ట్స్ చూద్దాము సబ్జెక్ట్స్ మనకి ఇంగ్లీష్లో నేర్చుకున్న ఐయూవీ అవి చూద్దాం ఫస్ట్ నేను తెలుగులో రాశాను మీకు క్లియర్గా ఉంటుందనేసి నేను నేను ఐ యామ్ అంటే దానికి హిందీలో ఏమంటారు మే మై అంటారు చాలామంది మై అనకూడదు మే ఇంకా క్లియర్గా కావాలంటే మే కా మే అంటుంది చూడ మే 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 కాన్ హు మే ఏ కామ్ కర్సక్తిహు మేరా కామీ ఏ అంటే నేనెవరు మే కాను మేర కామ్ హే నా పని ఇదే మేరకు ఏ పసందే మే 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 అంటే మైకు మై అనం కదా సో కాబట్టి మే గుర్తుపెట్టుకు నేను మే ఓకే రాయడం మై అనే రాస్తాము కానీ మనం ప్రనౌన్స్ చేసినప్పుడు మాత్రము మే మేరా కామ్ ఏహే మే ఆప్ ఆప్కో ఆసానీసే ఈ బాత్ బతాదు అంటే మీకు ఈజీగా ఒక చిన్న మాట చెప్తాను మే ఆప్కో జరూర్ జరూర్ హెల్ప్ కరుంగి మీకు తప్పకుండా సహాయం చేయను మే అంటాం ఓకే మే నేను ఓకే అదేవిధంగా నెక్స్ట్ నువ్వు నువ్వు యూ దానికి ఏమంటావు తూ తూ అనేది జనరల్గా చాలామంది వాడుతూ ఉంటారు తూ కంటే తుమ్ వాడండి ఐ ప్రిఫర్ తుమ్ తూ ఎక్కువ వాడకండి ఉన్నది అని చెప్తున్నాను మీకు నువ్వు అననికి తు తూ రే ఫ్రెండ్స్లో అంటాము తు కేసే రే అంటే నువ్వు ఎట్లా రా అది మనం మామూలుగా మాట్లాడుతూ వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు అరే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తుమ్ 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 అనేసరికి కొంచెం బాగుంటుంది నువ్వుకి తు ఆర్ తుమ్ తుమ్ ఈస్ బెటర్ దెన్ తు తు కద తుమ్మ తుమ్ కేసో ఐఆర్ తుమార్యా హాలయ్యార్ తుమ్ ఓకే నెక్స్ట్ మీరు రెస్పెక్ట్ఫుల్గా అంటాం కదా మనకు తెలంగాణలో అయితే నువ్వు అని చాలామంది అంటారు అదే ఆంధ్రాకి వెళ్ళి చూస్తే చాలా తప్పు పడతారు నువ్వు అనకూడదు మీరు అని మాట్లాడతారు అక్కడ ఆంధ్రాలో అంతా అలాగే మనకు హిందీలో కూడా చిన్నపిల్లలైనా కానీ సపోజ్ సే ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అబ్బాయితో అయినా కానీ మనం హిందీలో మాట్లాడేటప్పుడు నేను స్పెషల్లీ అబ్జర్వ్ చేశాను నార్త్లో ఆప్ అని అంటాం ఆప్ క్యా హో అంటే మీరు ఏం చేస్తున్నారు ఆప్ కాన్సా కక్ష పడ్రే హో ఏ క్లాస్ చదువుతున్నారు ఆప్ కాన్సా స్కూల్ జారేహే అంటే మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారు ఆప్ ఆప్ అని మాట్లాడుతుంది చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళకైతే ఇక్కడ డౌటే లేదు సో ఆప్ మీరు అంటే ఆప్ ఆప్ అని ఎక్కువ వాడండి ఇది పర్ఫెక్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ హిందీ లాంగ్వేజ్ ఆప్ ఓకే నెక్స్ట్ మీ మేము మనము వి వి అంటాం కదా ఇంగ్లీష్లో మేము మనము దానికి ఏమంటాము హమ్ హమ్ యాస కామ్ కరెంగే హమ్ పసంద్ నైకరేంగే హమ్ యాస కామ్ కరెంట్ మనం ఎట్లాంటి పని చేద్దాము హమ్ పసంద్ అయి కడితే హే అంటే మేము ఇష్టపడం పసంద్ అంటే ఇష్టపడడం హమ్ పసంద్ నైకరే గే హమ్ జరూర్ ఆయేంగే మేము తప్పకుండా వస్తాము హమ్ మేము ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి హమ్ అనేది ఇక్కడ కొంతమంది వాళ్ళ గురించి సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నేను అంటే మే అనాలి కదా కొంతమంది బీహార్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళు నేను అని కూడా హమ్ అని అంటావు హమ్ నయ్యి ఆతే అంటే నేను రాను అని చెప్పడానికి హమ్ నయ్యి ఆతే హమె పసందయ్యే హమ్ అంటే నేనే యాక్చువల్లీ హమ్ అని యూజ్ చేస్తాను అంటే వాళ్ళకు వాళ్ళగా రెస్పెక్ట్గా చాలా వాళ్ళకు వాళ్ళు గౌరవం ఇచ్చుకున్నట్టుగా హమ్ అని అంటారు నేను అన్నికి హమ్ నయీ ఆతే హే హమ్ బహుత్ ప్యార్ కర్తే హే హమ్ బహుత్ కామ్ కర్తే హే హమ్ బహుత్ హమ్ అంటే యాక్చువల్లీ నేనే సో ఇది కూడా ఒక పద్ధతి ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో మేము మనము వి అనకి హమ్ వికి హమ్ మీరు అంటే ఆప్ యు ఇక్కడ నువ్వు అన్న మనం ఇంగ్లీష్లో యు అని అంటాం కదా నేను ఐ యామ్ ఓకే నెక్స్ట్ చూడండి అతను ఆమె అది ఇది ఏది వాడినా కానీ మనం ఏ అంటాము అతను ఆమె అది ఇది దానికి ఏ ఊ ఏ దేకో క్యా కర్రయి ఏ ఏ దేకో క్యా కర్రయి అంటే ఈమెను చూడు ఏం చేస్తుందో ఏ దేకో ఏదేకోసే కామ్ కర్రాహే ఈమె చూడు ఏ ఎట్లాంటి పని చేస్తున్నాడు అంటే ఏ అని చెప్పనీకి మనము అతను ఆమె ఏ ఏక్యా కర్రే అంటే ఏం పని చేస్తున్నావు ఏ కామ్ మత్కరు ఈ పని చెయ్యకు ఇట్లా ఏదైనా కానీ మనము అతను ఆమె అది ఇది దాన్ని చెప్పనీకి మనము ఏ ఆర్ ఓ షీ ఇట్ అని చెప్పనీకి మనము ఓ అంటాం నెక్స్ట్ చూడండి నీది మీది నీదే మొత్తం నీదే మొత్తం మీదే అంటాం కదా దానికి తుమ్హారా ఏ పూరా తుమ్హారాయి ఏ పూర గర తుమహారాయే మొత్తం మీదే ఇల్లు మొత్తం నీదే ये आस्ति मत्तम मीदे ये पूरा पैसे आपका ही है मी नींदे अंचपने की तुम्हारा नीदे तुम्हारा मीदी रेस्पेक्टफुल का फ्लोरल का मीदे मत्तम मीदे अंचपने की दाने की आपका ये पूरा आपका ही है ये पूरा बच्चे आपका बच्चे ये है मत्तम इल्लू मत्तम मीदे इपिलंतम मी पिलले పూరబచ్చే ఈ అని చెప్పనికి ఆప్కా నీది అంటే తుమ్హారా మీది అంటే ఆప్క ఓకే నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం వెళ్ళు వెళ్ళు వెళ్ళండి గో అని చెప్పడానికి జావో జావో అన్నీకి వెళ్ళు వెళ్ళండి అన్నామనుకోండి అప్పుడు జాయ్యే దయచేసి వెళ్ళండి కృపయా జాయ్యే దయచేసి కృపయా జాయే జావో అంటే వెళ్ళు జాయే వెళ్ళండి ఓకే కృపయా జాయే దయచేసి వెళ్ళండి ఓకే ఇది నెక్స్ట్ ఇంకా చూడండి అవును మనం ఎస్ ఆర్ నో అని చెప్తాం కదా ఎస్ అని చెప్పడానికి అవును ఎస్ అని చెప్పడానికి హా హా ఇక్కడ మన హైదరాబాద్ ఉర్దూలు అయితే హౌ 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 అంటారు మనం హౌ ఏది అడిగినా హౌ సో హౌ కాకుండా హా ఓకే అవును హా అవునండి అవునండి మనం రెస్పెక్ట్ఫుల్గా అంటాం కదా హాజీ గుర్తుపెట్టుకుని హాజీ ఆ పో కాయంగే హాజీ కాయంగే మీరు తింటారా అంటే హాజీ కాయంగే హాజీ మనం నార్త్లో ఎక్కడికి వెళ్ళి బాగా వాడతారు హాజీ 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 అనేది చాలా వాడతారు అవునండి హాజీ ఓకే నెక్స్ట్ లేదు లేదు కాదు పాజిబుల్ కాదు అని చెప్పడానికి నహి నహీ లేకపోతే నహీజీ నహి ఆర్ నహీజీ లేదండి అని చెప్పడానికి నహీజీ ఇది లేదు నహి లేదండి నహీజీ ఇంకా మన ఉర్దూలో అయితే మన తెలహ హైదరాబాద్ ఉర్దూలో అయితే నక్కో నయే నక్కో ఓకే అది నెక్స్ట్ లోపలికి రండి లోపలికి రండి అని చెప్పడానికి అందరూ అయ్యే ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చారు ప్లీజ్ అందరు లోపల రండి అంటాం కదా మనం జనరల్గా సో అందరు అయ్యే అందరు అయ్యే లేకపోతే ఆజా ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు లోపలికి రండి అన్నకి అందరు ఆయే అనేది రెస్పెక్ట్ఫుల్గా ఫ్రెండ్ వచ్చారు అందరు అయ్యి అని ఫ్రెండ్ అనలేం కదా ఆయ్ ఆజా అయ్యే ఆజా ఆవు ఏదైనా అనొచ్చు నెక్స్ట్ వద్దు మనకి వద్దు అనుకున్నాం అనుకోండి ఎవరైనా టీ కాఫీ ఇస్తున్నారు ఆ చాయ్ పియంగే క్యా అంటే नहीं नईजी अंत दाखी नही चाइे वो वी अटा दाखी नही चाइे नही चाइे वो नैक्स्ट पेरुना ना पेर जनरल आपका नाम क्या है आपका नाम क्या है हे पेर एंटी मेरा नाम है डॉक्टर देविका भटन ना पेर डॉक्टर देविका भटन మే పూజశక్తిహు అప్క నాం క్యాహే మే పూజశక్తిహు జనరల్గా వాడుతూ ఉంటారు మనం హిందీలో మే పూజశక్తిహు అంటే నేను అడగొచ్చా మీ పేరెంట్ తెలుసుకోవచ్చా మీ పేరెంట్ తెలుసుకోవచ్చా అని చెప్పడానికి మే పూజశక్తిహు అప్ క నాం మే జాన్ శక్తిహు అప్ క నాం అట్లా కూడా అనొచ్చు త అప్పుడు మనము మేర హే అని మీ పేరు మేర నాంహే రాహుల్ మేర నామే మీరా మేర నామే నలిని ఏదైతే అది మేర హే అని చెప్పొచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుతూ మాట్లాడుతూ లాస్ట్లో ధన్యం మీరు ఏదైనా కాఫీ తీసుకున్నారు టిఫిన్ తీసుకున్నారు వాటిలో భోజనం చేశారు మంచి రెస్పెక్ట్ మనం చూసారు వెంటనే మనము ధన్యవాదాలండి అంటాం కదా దాన్నే మనం హిందీలో ధన్యవాద్ అంటాం సేమ్ కదండి ధన్యవాదములు ధన్యవాద్ ధన్యవాదములు ధన్యవాద్ ధన్యవాద్ ఇంతే సింపుల్ సో ఇది కొంచెం బేసిక్స్ అనమాట మీకు ఇది బేసిక్స్ మీద కొంచెం ఐడియా ఉంటే ఈజీగా మనం ఫర్దర్ క్లాసెస్లో హిందీ ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయము నేను ఇక్కడ మీకు తెలుగులో రాస్తున్నాను ప్లస్ హిందీలో రాస్తున్నాను హిందీ కూడా సింపుల్గానే ఉంది చిన్న చిన్న లెటర్సే పెద్ద కష్టమేం కాదు జనరల్గా మీకు అందరికీ ఈ ఇంకా బారాఖడి అంటారు కదా కక్క కిక్కి కుక్కు మనం తెలుగులో నేర్చుకున్నామే సేమ్ అదే గగ్గ గిగ్గి చచ్చా చిచ్చి అంటూ ఆ బారాఖడి గుణింతాలు అండ్ మామూలుగా లెటర్సు తెలుసు అనే ఉద్దేశంతో నేను అదే అది మాత్రం ముట్టుకోవట్లేదు సింపుల్గా మీకు రాసి తెలుగు అండ్ హిందీలో చూపిస్తున్నాను సో ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ఆరామ్సే ఆ సమజ్ సక్తే నై హిందీ సీక్న జస్ట్ ప్రాబబ్లీ థర్టీ క్లాసెస్ ఆర్ ఫార్టీ క్లాసెస్లో నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత మీరు ఈజీగా హిందీ మాట్లాడరు ఆప్ ఆరామ్సే హిందీ బోల్సక్తే సబ్సే ఆరామ్సే బాత్ కర్ సక్తే కుచువి ప్రాబ్లం అయ్యే చక్కగా మాట్లాడచ్చు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇది ఫస్ట్ క్లాస్ అండ్ కమింగ్ క్లాసెస్లో కూడా ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేస్తాను సో తప్తక్ ఆపు మేరస జుడికే రియే బే రియే ఆర్ సీక్తే రియే టేక్ కేర్ గుడ్ లక్